Hi everyone, I am Jhansi from JP Studies. Lockdown తర్వాత ఈ మధ్య కాలంలో పెండ్లి సందడులు మనం గమనిస్తున్నాం. పండుగల సీజన్ కూడా వచ్చేసింది. మన దేశంలో చిన్న, పెద్ద, మధ్యతరగతి వారెవరైనా పండుగలకు, వివాహ శుభకార్యాలకు ఎంతో కొంత బంగారాన్ని కొనాలని చూస్తుంటారు. బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో మన భారతదేశం మూడవ స్థానంలో ఉందంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంటర్నేషనల్ డొమెస్టిక్ మార్కెట్లో చాలా మార్పులకు లోనవుతున్న ఏకైక విలువైన ఖనిజం బంగారం. ఈ వీడియోలో మనం బంగారానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. మరి బంగారం కొనడానికి, బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమేనా? బంగారం ధరలో మార్పులకి అగ్రరాజ్యాలే కారణమా? బంగారం రేట్లను ప్రభావితం చేసే అంశాలేమిటి? బంగారానికి అంత విలువ ఎందుకు? ఏ సమయంలో బంగారాన్ని కొనాలి? ఏ రూపంలో బంగారాన్ని కొనడం మంచిది? మేక్ మై ట్రిప్. గత 8 నెలల కాలంలో ఎకానమీ గ్రోత్ రేట్ తగ్గడానికి కారణాలేంటో చూద్దాం. తక్కువ ఆదాయాలు ఉండడం, చాలా తక్కువ మొత్తంలో ఎకానమీ యాక్టివిటీస్ జరగడం, వ్యాపారాలు మూతపడడం, ఉపాధి కోల్పోవడం, ఒకవేళ ఉపాధి ఉన్నప్పటికీ జీతాలలో కోత విధించడం, దాచుకున్న ఆదాయం తరిగిపోవడం, జీడిపిలో తగ్గుదల, ఇవన్నిటి కారణంగా ఎకానమీ గ్రోత్ రేట్ అనేది తగ్గిపోయింది. దీనికి ప్రభుత్వాలు, అగ్రరాజ్యాలు ఏం చేశాయి? హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ పద్మజ ఫ్రమ్ జేపీ స్టడీస్. బంగారం ధరలో మార్పులకు అగ్రరాజ్యాలే కారణమా అంటే అవునని చెప్పవచ్చు. ఎకానమీ గ్రోత్ రేట్ తగ్గటం వలన యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా, బ్యాంక్ ఆఫ్ కెనడా లాంటివి గ్రోత్ రేట్ పెంచుకోవటానికి మనీ ప్రింట్ చేయడం జరిగింది. డిజిటల్ క్రెడిట్స్, హార్డ్ పేపర్ క్యాష్ రూపంలో మనీ సర్క్యులేషన్ పెంచుకోవటం జరిగింది. ఈ విధంగా చేయటం వలన బంగారం ధరలో చాలా మార్పులు వచ్చాయి. అసలు బంగారానికి ఎందుకు ఇంత డిమాండ్? మనం బంగారానికి ఎందుకు ఇంత విలువనిస్తాం? అంటే బంగారం సహజ సిద్ధంగా చాలా తక్కువ మొత్తంలో లభించే ఖనిజం. ఎలాంటి ఆకారంలోకైనా మనం ఇది ఈజీగా మార్చుకోవచ్చు, మరియు ప్రకాశవంతంగా కూడా ఉంటుంది. ఇది ఏ పదార్థంతో ప్రతిచర్య జరపనటువంటి పదార్థం. అంటే ఆక్సిజన్తో చర్య జరపకపోవటం వల్ల తుప్పు పట్టడం కూడా జరగదు. కాబట్టి ఇది ఎప్పటికీ తరిగిపోనటువంటి పదార్థం. మనం ఎక్కడికైనా బంగారాన్ని సులభంగా తీసుకొని వెళ్ళవచ్చు. విషపూరితమైనది కాకపోవటం వలన ఇతర ఖనిజాలతో పోలిస్తే బంగారాన్ని ధరించడం వలన ఏ విధమైనటువంటి చర్మ సమస్యలు రావు. ఎలక్ట్రానిక్ అండ్ ఫార్మా కంపెనీస్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అన్ని ఖనిజాలతో పోల్చుకుంటే బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బంగారానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తామో తెలుసుకున్నాం కదా. మరి మన భారతదేశంలో బంగారు రేట్లను ప్రభావితం చేసే అంశాలేంటో చూద్దామా. అందులో మొట్టమొదటిది అంతర్జాతీయ మార్కెట్ లేదా ప్రపంచ మార్కెట్ శక్తి. రెండవది ప్రభుత్వ బంగారు నిల్వలు. మూడు ద్రవ్యోల్బణం. నాలుగు వడ్డీ రేట్లు. ఐదు పండుగలు, వివాహాల సందర్భాలలో, పరిశ్రమలలో గోల్డ్ వినియోగించడం వల్ల భారతదేశంలో బంగారు రేట్లు ప్రభావితం అవుతాయి. వీటన్నిటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్ లేదా ప్రపంచ మార్కెట్ శక్తి భారతదేశంలో బంగారు రేట్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా భారతదేశంలోని బంగారు ధరలను నిర్ణయించడం జరుగుతుంది. ఉదాహరణకు బంగారం ధర
యుఎస్ డాలర్లను బేస్ ప్రైస్ గా తీసుకొని నిర్ణయించబడుతుంది. కాబట్టి యుఎస్ డాలర్ వాల్యూలో మార్పు వచ్చినప్పుడల్లా మన కరెన్సీలో వాలటైలిటీ కనబడుతుంది. అంతేకాకుండా ప్రపంచంలో అధిక మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో మన భారతదేశం 3వ స్థానంలో ఉండడం. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉండి, స్విట్జర్లాండ్ 63.3 బిలియన్ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే, చైనా 45.8 బిలియన్ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. మన భారతదేశము 31.8 బిలియన్ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో వచ్చేటువంటి మార్పులు మన బంగారం పైన కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ బంగారు నిల్వలు కూడా బంగారం రేట్లను ప్రభావితం చేస్తుంటాయి. ఉదాహరణకు యుఎస్ఏ ఫెడరల్ బ్యాంక్ అండ్ ఇండియా ఆర్బీఐ బంగారు నిల్వలను పెంచుకోవాలనుకోవడం కూడా బంగారం ధరలు పెరగటానికి ఒక కారణం. అసలు మరి ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు తమ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలనుకుంటాయి అంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మన దేశ సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ యుఎస్ఏ కరెన్సీ అయిన డాలర్లను అండ్ యూరోపియన్ కరెన్సీ అయిన యూరోను నిల్వ చేసుకుంటుంది. కానీ కొన్ని సందర్భాలలో వాటి విలువ మనం గమనించినట్లయితే విపరీతంగా ఫ్లక్చుయేట్ అవుతుంది. అంతేకాకుండా వాటి నిల్వలను పెంచుకోవటం ఎప్పటికీ అంత నమ్మదగిందిగా ఉండదు. ఇలాంటి నిల్వలు ఎప్పటికీ ఎక్స్చేంజ్ మార్కెట్పై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో తమ గోల్డ్ రిజర్వ్స్ పెంచాలని చూస్తుంటాయి. అంతేకాకుండా గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ అన్ని దేశాలలో ఒకే విధంగా ఉంటుంది. కరెన్సీ మారకంతో పోలిస్తే బంగారం మారకంలో అంతరాలు తక్కువగా ఉండటం, ప్యూరిటీ పైన బంగారం ధర నిర్ణయించబడి ఉంటుంది కాబట్టి ఈజీగా మారకం చేయవచ్చు. అందుకే ప్రభుత్వాలు గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవాలనుకుంటాయి. ప్రభుత్వాలే కాకుండా లోకల్ మార్కెట్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలనుకుంటారు. ముఖ్యంగా ఏదైనా క్రైసిస్ టైంలో గోల్డ్ రిజర్వ్స్ను సేఫ్ మనీగా భావిస్తారు. ఇక ఈ మధ్య కాలంలో ఈ కరోనా ప్రభావం వలన అండ్ ఎలక్షన్స్ టైంలో ఫిజికల్ గోల్డ్ మార్కెట్ షట్డౌన్ ఉండటం వలన ఎక్కువ ఇన్వెస్టర్స్ గోల్డ్ బాండ్స్ను కొనడాన్ని ప్రోత్సహించడానికి ఆర్బీఐ తన బంగారు నిల్వలను పెంచుకోవడానికి గోల్డ్ బాండ్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా ఇన్వెస్టర్స్ ఫిజికల్ మార్కెట్ కంటే పూర్తి సెక్యూరిటీగా ఉన్న ప్రభుత్వ గోల్డ్ బాండ్స్పై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ బాండ్స్కి గౌట్ ఇంట్రెస్ట్ ఇవ్వటం, అమ్మడానికి లాకిన్ పీరియడ్ నిర్ణయించడం జరిగింది. ఇక ఫిజికల్ గోల్డ్ పైన ఇంట్రెస్ట్ రాకపోవడమే కాకుండా తరుగు, లాకిన్ పీరియడ్ లాంటివి లేకపోవడం, సెక్యూరిటీ లేకపోవడం వలన ఇన్వెస్టర్సు గోల్డ్ బాండ్స్ తీసుకోవడం వలన బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇవన్నీ కారణాల వలన బంగారానికి డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరగడం వలన గోల్డ్ రేటు కూడా పెరిగిపోయింది. ఇక ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం కారణంగా వస్తువులు, సేవల విలువల ధరలు పెరగడం, డబ్బు విలువ తగ్గడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో బెస్ట్ ఆప్షన్ గోల్డ్పై ఇన్వెస్ట్ చేయడం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు గోల్డ్ ప్రైసెస్ పెరగడం సహజంగా మనం గమనిస్తూనే ఉంటాం. ఇంట్రెస్ట్ రేట్ అంటే మనం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించేటువంటి ఖర్చు.
ఒకవేళ బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్ను తగ్గిస్తే వినియోగదారుడు ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకుంటాడు. ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకోవడం వల్ల వినియోగదారుడి దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది. ఎక్కువ మనీ ఉండడం వల్ల ఎక్కువ వస్తువులను కన్జ్యూమ్ చేయాలనుకుంటాడు. దానివల్ల వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుతుంది, తద్వారా వస్తువు యొక్క ధర కూడా పెరుగుతుంది. ఇది ఇన్ఫ్లేషన్కి దారితీయవచ్చు. అలాంటి సందర్భంలో బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుంది. అలాంటప్పుడు కన్జంప్షన్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గుతుంది, వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లో మార్పు కనబడుతుందో అలాంటి టైంలో వినియోగదారుడు బంగారాన్ని కొనడానికి, తన దగ్గర నిల్వలు బంగారు నిల్వలు పెంచుకోవడానికి చూస్తూ ఉంటాడు. ఈ కారణంగా బంగారం రేట్లు పెరగడం అనేది, బంగారు రేట్లు ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. మన దేశంలో పండుగలు, వివాహ శుభకార్యాలలో బంగారం వాడకం చాలా అధికంగా ఉంటుంది. అలాంటి సందర్భాలలో గోల్డ్ ప్రైస్ పెరగడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఫార్మా, ఎలక్ట్రానిక్ సెక్టర్లలో గోల్డ్ను వినియోగించడం వల్ల గోల్డ్ ధరలు ప్రభావితం కావడానికి కారణమవుతున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే మనం బంగారాన్ని ఎప్పుడు కొనాలి, ఏ రూపంలో కొనాలి? లాక్డౌన్ కారణంగా చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి. చాలామంది జాబ్స్ కోల్పోయారు. సాలరీస్లో కోతలు విధించడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో యుఎస్ గవర్నమెంట్ $2 ట్రిలియన్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ కోసం అంత మనీని ప్రింట్ చేశారు. ఈ మనీని సర్క్యులేట్ చేయడం జరిగింది. దీనివలన ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. ఇంతకుముందే మనం చూసినట్లు ఇన్ఫ్లేషన్ పెరిగితే గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది, అలాగే డాలర్ వాల్యూ తగ్గిపోతుంది. ప్రభుత్వాలు ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశం ఉంది. కానీ మొన్ననే అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఈ పరిస్థితులు చక్కబోవడానికి ఇంకొక 2-3 నెలల సమయం పడుతుంది. సో ఈ సమయంలో మనం గోల్డ్పై ఇన్వెస్ట్ చేయడం మంచిది. గోల్డ్ని ఫిజికల్ ఆర్నమెంట్ రూపంలో కాకుండా బ్యాంకులు జారీ చేసే కాయిన్స్ లేదా బాండ్స్ లేదంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ETFల రూపంలో కొనడం మంచిదని నా అభిప్రాయం. డీలర్ దగ్గర కొన్న బంగారంలో తరుగు ప్యూరిటీ తెలుసుకోవడం చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి బ్యాంక్ బాండ్స్ రూపంలో కావచ్చు లేదంటే ETF రూపంలో గోల్డ్పై మనం ఇన్వెస్ట్ చేయడం వలన మన మనీ సెక్యూరిటీగా ఉండే అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ బంగారానికి సంబంధించిన కబుర్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.